జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచి ఎక్కువ నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపివేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే దాని గురించి మనకు ఒకరు గుర్తు చేస్తూ ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు, దాని గురించి పనిచేయడం తెలియాలి. ఈ ప్రపంచాన్ని మార్చగలమనే పిచ్చి నమ్మకంతో ఉన్న వాళ్ళే ఈ లోకాన్ని మార్చగలరు. జీవితంలో సెక్యూరిటీ అనేది ఒక అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఒక సాహసం. సాహసం చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు. జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలని భావించేవారు, అలాగే కొత్త కలను కనేందుకు సిద్ధమయ్యేవారు ఎప్పుడూ వయసు పైబడిన వారు కారు. వెయ్యి యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం, నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే నీ నుంచి నీ గెలుపు ఎవరూ దూరం చేయలేరు. మన మనస్సు మన కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది